నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ వయసు పెరిగే కొద్దీ వృత్తిలో వేగం పెరగాలి నిఘా వర్గాల సమర్థత మాత్రమే దేశ అంతర్గత భద్రతకు హామీ పడుతుంది వయోభారం అనే మాటే నాకు గిట్టదు వయసు భారం కాదు కాకూడదు పెరిగిన అనుభవాన్ని వృత్తి జీవితంలో అన్వయిస్తే వయసు భారం కాదు అంతేకాదు అది మన పనితీరుకు సమర్థతను జోడిస్తుంది అంటారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ డెబ్బై ఎనిమిదేళ్ల దోవల్ ప్రత్యేక విమానాల్లో దేశాలు చుట్టేస్తూ ఉంటారు క్షణాల వ్యవధిలో దేశాల నిర్ణయాలు మార్చేస్తారు సాదాసీదాగా కనిపించే దోవల్ అసాధ్యమైన వ్యవహారాలను అలవోకగా చక్కబెట్టేస్తారు వచ్చే ఏడాది దోవల్ తన ఉద్యోగ విరమణను ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారాల నేపథ్యంలో దేశ భద్రతకు సంబంధించిన అనేక రహస్య కార్యకలాపాలను చొరవ తీసుకుని మరీ పర్యవేక్షిస్తున్నారు రెండో కంటికి తెలియకుండా ఇటీవలే చెన్నైలో పర్యటించారు హఠాత్తుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి వద్ద ప్రత్యక్షమయ్యారు జాతీయ భద్రతా సలహాదారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను ఎందుకు కలిసినట్టు అనుకునే లోపు కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్లో దర్శనమిచ్చారు అక్కడి నుంచి నేరుగా ఎర్ర సముద్రం సంక్షోభాన్ని పరిష్కరించడం కోసం ఇరాన్ వెళ్ళారు దోవల్ ఇరాన్ వెళ్ళిన విషయాన్ని భారత మీడియా కూడా వెంటనే పసిగట్టలేకపోయింది దోవల్ చర్చల ఫలితంగా తమ వద్ద బందీగా ఉన్న ఏడుగురు భారత నావికాదళ సిబ్బందిని హౌతీ తిరుగుబాటుదారులు వదిలిపెట్టారు బందీలు విడుదల అంశాన్ని ఖరారు చేస్తూ యమన్ విదేశాంగ శాఖ స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది అజిత్ దోవల్ ఏం మాట్లాడి హౌతీ తిరుగుబాటుదారుల మధ్యవర్తులను ఒప్పించి ఉంటారు ఏ షరతులపై భారత నావికాదళ సిబ్బందిని తిరుగుబాటుదారులు వదిలేసి ఉంటారు అనే ప్రశ్నలకు జవాబు దొరకదు దోవల్ జోక్యం చేసుకుంటే సంక్షోభం క్షణాల వ్యవధిలో సమసిపోతుంది ఎంతటి తీవ్రమైన అంశమైనా గాలిలో బుడగలాగా తేలిపోతుంది యుద్ధానికి లొంగిన సమస్యలకు తన దౌత్యంతో పరిష్కారం చూపగల నేర్పరి అజిత్ దోవల్ దశాబ్దాలుగా కొరుకుడు పడిన సంక్షోభాలకు గంటల వ్యవధిలో విరుగుడు వెతికే వృత్తి నైపుణ్యం దోవల్కు మాత్రమే సొంతం రాబోయే రోజుల్లో భారత ప్రజలు విస్తుపోయే విధియాలను అందించే పనిలో నిమగ్నమై ఉన్నారు దోవల్ దోవల్ చెన్నై ఎందుకు వచ్చినట్టు ముంబైలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను ఎందుకు కలిసినట్టు రిటైర్ అయ్యేలోపు దోవల్ పెట్టుకున్న టార్గెట్స్ ఏంటి ఇలాంటి అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇజ్రాయెల్ హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో టర్కీ నుంచి భారత్కు రావాల్సిన ఓ రవాణా నౌక ఎర్ర సముద్రంలో హైజాక్కి గురికావడం సంచలనంగా మారింది గాజాలో ఇజ్రాయిల్ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా హౌతీ తిరుగుబాటుదారులు ఈ చర్యకు పాల్పడ్డారు ఈ నౌకలో ఉన్న ఇరవై ఐదు మంది సిబ్బందిని కూడా బంధించారు బందీలలో ఉక్రెయిన్ బల్గేరియా ఫిలిప్పీన్స్ మెక్సికోతో పాటు మన దేశానికి చెందిన వారు కూడా ఉన్నారు భారతీయుల విడుదల మన ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది హౌతీలో ఉన్న షియా ముస్లింలు ఇరాన్ వైపు మొగ్గు చూపుతారు ఇరాన్ ప్రస్తుతం ఇజ్రాయిల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో హమాస్కి మద్దతు తెలుపుతోంది అందుకే ఇరాన్ బాటలోనే హైతీ తిరుగుబాటుదారులు నడుచుకుంటూ హమాస్కి మద్దతుగా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా చర్యలకు పాల్పడుతున్నారు ఇందులో భాగంగానే తాజాగా ఇజ్రాయెల్కి చెందిన కార్గోషిప్ని హైజాక్ చేశారు హౌతీ తిరుగుబాటుదారులు ఇరాన్ చెబితే తప్ప హౌతీ రెబల్స్ బందీలను వదలరు దీంతో అజిత్ దోవల్ హుటాహుటిన ప్రత్యేక విమానంలో ఇరాన్ పయనమయ్యారు కొంతమంది ప్రత్యేక దూతలతో సంప్రదింపులు జరిపి హౌతీ తిరుగుబాటుదారులకు సమాచారాన్ని పంపించారు దోవల్ దీంతో హౌతీ తిరుగుబాటుదారులు బాబ్ అల్మాండెబ్ జలసంధి వద్ద తమ వద్ద బందీలుగా ఉన్న భారతీయులను విడుదల చేశారు హౌతీ తిరుగుబాటుదారుల తక్షణ స్పందన చూసి ఇరాన్తో పాటు అటు జపాన్ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులు హైజాక్ చేసిన నౌకను ఇజ్రాయిలీ కంపెనీ వద్ద జపాన్ కంపెనీ లీజుకు తీసుకుంది దీంతో ఎర్ర సముద్రం సంక్షోభంలో జపాన్ కూడా తలదూర్చక తప్పలేదు అజిత్ దోవల్ ఏకకాలంలో చెన్నై ముంబైల్లో ఎందుకు పర్యటించారు తమిళనాడు రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతమైన కోయంబత్తూరు కేంద్రంగా ఇటీవల కాలంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోయాయి అందుకు ప్రధాన కారణం పారిశ్రామిక నగరాలు ఉగ్రవాదులు రహస్యంగా తలదోచుకోవడానికి రహస్య స్థావరాల నిర్వహణకు అనుకూలంగా ఉంటాయి అంతేకాదు తమిళనాడులో ఉగ్రవాద కార్యకలాపాల తీవ్రత తక్కువగా ఉంటుందనే ప్రచారం ఉంది దీన్ని ఆసరాగా చేసుకున్న టెర్రర్ గ్రూపులు తమిళనాడు కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి ఇటీవల కాలంలో ఇంటెలిజెన్స్ బ్యూరోకు లభించిన సమాచారం ఆధారంగా భారత్లో టెర్రర్ యాక్టివిటీకి సంబంధించి కీలక సమాచారం లభించింది దీంతో జాతీయ దర్యాప్తు సంస్థ వేట ముమ్మరం చేసింది ఈ క్రమంలోనే తమిళనాడుతో పాటు మహారాష్ట్రలోని కొంకన్ తీరంపై కూడా నిఘాను తీవ్రతరం చేసింది తమిళనాడు మహారాష్ట్రలతో పాటు మైనింగ్ ఎక్కువగా జరిగే కర్ణాటక రాష్ట్రాన్ని కూడా ఉగ్రవాదులు తమ అడ్డాగా మార్చుకున్నారని కేంద్ర నిఘా విభాగాలు గుర్తించాయి కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతం తమకు సురక్షితమని భావించారు ఉగ్రవాదులు అంతేకాదు ఖనిజ తవ్వకాలు విరివిగా జరిగే బళ్ళారిలో పేలుడు పదార్థాలు కూడా సులభంగా దొరుకుతాయి మరీ ముఖ్యంగా మైనింగ్లో ఉపయోగించే జిలిటెన్ బళ్ళారిలో చాలా సులభంగా చవగ్గా దొరుకుతూ ఉంటుంది దీన్ని గమనించిన టెర్రర్ మాడ్యూల్స్ బళ్ళారిలో భారీ ఎత్తున పేలుడు పదార్థాలను సేకరించాయి ఎవరికీ అనుమానం రాకుండా వాటిని భద్రపరిచాయి దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి మూడు కీలక ప్రాంతాలను ఎంచుకున్నాయి ఒకటి తమిళనాడు రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతం రెండవది మహారాష్ట్రలోని తీరం మూడవది పేలుడు పదార్థాలు తేలిగ్గా దొరికే కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతాలను తమ కార్యకలాపాలకు కేంద్రంగా చేసుకున్నాయి అయితే టెర్రర్ మాడ్యూల్స్కు సంబంధించిన సమాచారం అరకొరగా భారత నిఘా వర్గాలకు అందిన సదరు సమాచారాన్ని క్రోడీకరించడంలో ఉండే ఇబ్బంది అంతా ఇంత కాదు క్రోడీకరించిన సమన్వయంలో దాడుల నిర్వహణలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలు జాతీయ దర్యాప్తు బృందాలకు సమస్యగా మారాయి ఇలాంటి సమస్యలను పరిష్కరించాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో పనిచేసే నిఘా సంస్థల సహకారం తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది రాష్ట్రాల పరిధిలో పనిచేసే నిఘా సంస్థల సహకారం దొరకాలంటే ప్రభుత్వాల స్థాయిలో విధానపరమైన నిర్ణయాలు జరగాలి ఈ తతంగం అంతా జరిగేసరికి ఉగ్రమోకలు తమ పని తాము నిరాటంకంగా చేసుకుపోతాయి ఇలాంటి తలనొప్పి తతంగాలను జయించాలంటే అనేక సాంకేతిక నియమాలను ఉల్లంఘించాలి అది సాధ్యం కాదు సరిగ్గా ఇలాంటి అవాంతరాలు ఎదురైనప్పుడు వీటిని పరిష్కరించే సాహసం చేస్తారు అజిత్ దోవల్ ఇందులో భాగంగానే రహస్యంగా చెన్నైలో పర్యటించారు ముంబైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో భేటీ అయ్యారు దోవల్ కీలక భేటీ తర్వాత కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దాడులను మమ్మురం చేసింది ఏకకాలంలో డజన్ల సంఖ్యలో తనిఖీలు చేసింది అనుమానితులను అదుపులోకి తీసుకుంది పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుంది రిటైర్ అయ్యేలోపు అజిత్ దోవల్ పెట్టుకున్న టార్గెట్స్ ఏంటి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఐదు వరకు సుమారు దశాబ్ద కాలం పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా సేవలందించిన దోవల్ రెండు వేల ఐదులో రిటైర్ అయ్యారు రెండు వేల ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దేశ అంతర్గత భద్రతతో పాటు ఉగ్రవాదం తీవ్రవాదం అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించి డజన్ల కొద్దీ నిపుణుల బృందాలతో అనేక సంప్రదింపులు జరుపుతూ ఒక సమగ్రమైన విధానాన్ని రూపొందించే పనిచేశారు అనుకోకుండా రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది నరేంద్ర మోదీ ప్రధాని పగ్గాలు చేపట్టారు దేశ భద్రతాపరమైన అంశాల్లో అజిత్ దోవల్ సేవలను వినియోగించుకోవాలని మోదీ ప్రభుత్వం భావించింది అయితే ఐబీ చీఫ్గా పనిచేయడం వల్ల ఐపీఎస్ అధికారిగా రిటైర్ కావడం వల్ల మళ్లీ విధుల్లోకి తీసుకోవడంలో రాజ్యాంగపరమైన సాంకేతిక సమస్యలు అడ్డంకిగా మారాయి మోదీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి మరీ దోవల్ను జాతీయ భద్రతా సలహాదారుగా నియమించింది నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా అజిత్ దోవల్ నియామకం విషయంలో ప్రతిపక్షాల నుంచి అనేక విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది అయినా సరే విమర్శలను లెక్క చేయకుండా అజిత్ దోవల్ను నియమించింది ఎన్ఎస్ఏగా దోవల్ను నియమించడంలో మోదీకి చాలా ముందు చూపు ఉంది దానికి తోడు దోవల్ పర్స్పెక్టివ్పై మోదీకి గురి ఉంది దీర్ఘకాలిక అవసరాలు వ్యూహాల విషయంలో అజిత్ దోవల్ వద్ద ఉన్న పగడ్బందీ ప్రణాళికపై ప్రధాని నరేంద్ర మోదీకి నమ్మకం ఏర్పడింది దీంతో సహజంగానే అజిత్ దోవల్ కార్యకలాపాలకు ఎలాంటి అవరోధం లేకుండా పోయింది అనేక కీలక అంశాలను ఒంటి చేత్తో చేశారు దోవల్ అంతర్జాతీయ వ్యవహారాలు సహా రక్షణ రంగానికి సంబంధించిన అంశాల్లో కూడా ఎలాంటి ప్రోటోకాల్ అవాంతరాలు లేకుండా పనిచేశారు అయితే రాబోయే ఏడాది దోవల్ ఎన్ఎస్సీఏ పదవి నుంచి వైదొలిగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి పదవి నుంచి వైదొలిగే లోపు కొన్ని కీలక వ్యవహారాలను చక్కబెట్టాలనే పట్టుదలతో ఉన్నారు దోవల్ ఇందులో భాగంగానే రా చీఫ్ రవి సిన్హా సాయంతో ఉగ్రవాదులు ఏరివేత చర్యలను తీవ్రతరం చేశారు ఇటీవల కాలంలో పాకిస్తాన్లో తలదాచుకున్న భారత వ్యతిరేక ఉగ్రవాదులు ఒక్కొక్కరు గుర్తు తెలియని ముఠాల దాడుల్లో హతమవడం వెనుక దోవల్ మాస్టర్ ప్లాన్ ఉందని గతంలో రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్లో ఆపరేషన్ సెడ్గా పనిచేసిన అనుభవం ఉన్న రవి సిన్హాకు దోవల్ సహకారం పూర్తి స్థాయిలో ఉన్న కారణంగానే అనేక కీలక ఆపరేషన్లు జరిగాయనే వాదన బలంగా వినిపిస్తోంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగం వెనుక కూడా భారత నిఘా వర్గాల హస్తం ఉందనే వార్తలు పాకిస్తాన్ సోషల్ మీడియాలో ప్రచార్లు చేస్తున్నాయి రాబోయే రోజుల్లో దోవల్ దశాబ్దాలుగా భారత ప్రభుత్వం వేటాడుతున్న మసూద్ అజర్ హఫీజ్ సయ్యద్ల భరతం పట్టే పనిలో ఉన్నారనే వదంతులు కూడా వినిపిస్తున్నాయి ఒకవేళ అలాంటి పనిలో ఉంటే అది విజయవంతం కావాలని మనం కోరుకుందాం దుష్ట చతుష్టయంగా పేరుపడిన హిజ్బుల్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ హఫీజ్ సయ్యద్ మసూద్ అజర్ దావూద్బ్రహీంలో మట్టి కరవాలని మన దేశం సురక్షితంగా ఉండాలని మనందరం కోరుకుందాం జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి